సందేహం అనే కథ అనగనగా ఒకరోజు ఒక బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది అతని గురువును వెళ్ళి అడిగాడు గురువుగారు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా గురువుగారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు కానీ కోడి ఒకే ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక మాటే అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా వెళ్ళాడు